మరోవైపు ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంగా జరిగే బాలాపూర్ గణేష్ లడ్డు వేలాన్ని ఉత్సవ కమిటీ సారి రద్దు చేసింది. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లడ్డు వేలాన్ని రద్దు చేసినట్లు కమిటీ ప్రకటించింది. పోలీసుల నిబంధనల ప్రకారం బాలాపూర్ గణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. మరోవైపు గత ఏడాది వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న భక్తుడు ఆ నగదును దేవాలయానికి సమర్పించారు. బాలాపూర్ గణపతి శోభయాత్ర కొనసాగుతుంది. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉజ్జయిని లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉజ్జయిని, రాజేంద్ర, ఎన్నడూ చూడని విధంగా ఈరోజు ఏదైతే నిమజ్జనం రోజుందో అది ఈరోజు మన మహానగరంలో చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ గణేష్ నిమజ్జనం కావచ్చు, ఈ రెండు ప్రాంతాలు నిమజ్జనాలు జరిగినప్పుడు ఆ శోభయాత్ర ఎంతో కలగా ఉంటుంది. చూడడానికి వేలాది మంది తరలి వస్తుంటారు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా నిర్మానుష వాతావరణం కనిపిస్తుంది. కేవలం పోలీసులు, అదేవిధంగా మీడియా వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా రోడ్లపైన కనిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రస్తుతమైతే బాలాపూర్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ వేలంపాట వేసే లడ్డు ఏదైతే ఉందో దానికి ఎంతో డిమాండ్ ఉంటుంది. దాదాపు లక్షల రూపాయలు కొనుగోలు చేసి అక్కడ లడ్డును కూడా కొనుగోలు చేస్తారు. కానీ ఈ సంవత్సరం లడ్డు వేలంపాట లేదు. అయితే అక్కడ ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డును కూడా ముఖ్యమంత్రికి సమర్పిస్తామని చెప్పడం జరిగింది. మరోపక్క ట్యాంక్ బండ్లో కూడా చూడొచ్చు, ట్యాంక్ బండ్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుండి ఒక పక్క ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర ప్రారంభమైనప్పటికీ కూడా ఖైరతాబాద్ అంతా కూడా నిమజ్జనంగా ఉంది, ఖాళీగా కనిపిస్తుంది. అదేవిధంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బ్యారికేడ్లు వేసి చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఎన్నడూ కూడా దాదాపు చరిత్రలో 60-50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ సంవత్సరం చాలామంది అంటే తక్కువ అడుగులు పెట్టడం కావచ్చు, దాదాపు 5-6 వినాయకులు పెట్టడం కావచ్చు. అదేవిధంగా ఎవరైతే గణేషుని పెడుతున్నారో వాళ్ళు చాలా వరకు కూడా మట్టి గణేషులే ప్రిఫరెన్స్ చేయడంతో ఎవరి ప్రాంతాల్లో వాళ్ళే నిమజ్జనం చేస్తున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయానికి ఇదే ప్లేస్లో దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఎవరైతే జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, నిమజ్జనం చేసే క్రేన్లు అదేవిధంగా పోలీసుల బందోబస్తు తప్ప ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు. ప్రస్తుతమైతే మనం చూస్తున్నాము క్రేన్ ఇదే ప్రాంతంలో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయితే జరగనుంది. అయితే అధికారుల సమక్షంలో జరుగుతుంది. ఎటువంటి హంగు హార్బాటాలు చేయకుండా ఈ సంవత్సరం కేవలం అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే ఖైరతాబాద్ కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ కావచ్చు, ఈ రెండు గణేశుల నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. కేవలం చూడొచ్చు అంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా కేవలం ఈ యొక్క ట్యాంక్ బండ్ ప్రాంతంలోనే 20-30 క్రేన్లు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ సంఖ్యలో క్రేన్లు అయితే ఉన్నాయి. అది కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీ బందోబస్తుతో ఉంటుంది. దాదాపు 100ల సంఖ్యలో ఇక్కడ పోలీసుల బందోబస్తు అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్తో ఒక పక్క భక్తులు కూడా రానికి ఆసక్తి చూపించడం లేదు, మరోపక్క పోలీసు అధికారులు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిమజ్జనానికి చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారో వారు కూడా ఎటువంటి హంగు ఆర్బాట లేకుండా కేవలం ఒక్క వెహికల్లో 3 లేదా 4 మాత్రమే వచ్చి నిమజ్జనం చేయాలని చెప్పడంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. చూడొచ్చు ప్రస్తుతం అయితే క్రేన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఖైరతాబాద్లో గణేశుడు అయితే శోభయాత్ర ప్రారంభమైంది. 3 గంటలకు ఇక్కడికి వచ్చి 4 గంటల లోపల నిమజ్జనం జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. అక్కడ కూడా గణేశుడు ఆల్రెడీ సరస్వతి అమ్మవారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారు కావచ్చు, ఇద్దరిది అయితే తీసేశారు. ఖైరతాబాద్ గణేశుడు మాత్రం గ్రిల్స్ తొలగించి పెట్టే పనిలో ఉన్నారు. అక్కడ నుండి లక్కడి కప్పులు మీదుగా వచ్చేసి అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఎటువంటి ఆడంబరం లేకుండా డైరెక్ట్ క్రేన్ పైన ఎక్కి గణేశుడు నిమజ్జనం కూడా జరుగుతుంది. పైగా ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు 69 అదేవిధంగా 68 అడుగులు గణేశుడు ఉన్న నేపథ్యంలో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా భారీ గణేశుడు ఉండడంతో అటు ఇటు ఇబ్బంది అవుతుంది. కానీ ఈ సంవత్సరం కేవలం 9 అడుగులు ఉండడంతో ఈ సంవత్సరం ఎటువంటి ఆడంబరం లేకుండా చిన్న గణేశుడు ఏ విధంగా వస్తారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా వచ్చి బాజా భజంత్రులు ఏవి ఉండవు, అధికారులు కూడా ఉండరు. ఎవరైతే అసోసియేషన్ మెంబర్స్ ఉంటారో వారి ఆధ్వర్యంలోనే నిమజ్జనం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు దాదాపు ఎక్కడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉందో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి మొదలు పెడితే ఏదైతే ఇక్కడ సెక్రటేరియట్ మీదుగా కావచ్చు, అదేవిధంగా లుంబిని పార్క్ ఇదంతా దాటి అక్కడంతా కూడా బ్యారికేడ్ వేశారు. ఎవరికి కూడా అలవ్ లేదు. ఒక పక్క ఇప్పటికే సెక్రటేరియట్లో కూల్చి
అయితే జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇది వరకు రోడ్ అంతా కూడా బ్లాక్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ కరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా బ్లాక్ చేశారు, ఎవరికి కూడా అలౌ లేదు. ఇంకా పైగా ఈ సంవత్సరం చిన్న గణేశుల్లో ఉండడంతో ఎక్కడికక్కడ విగ్రహాలు నిమజ్జనం అయిపోయాయి, ఈ రూట్ అంతా బ్లాక్ చేశారు. మరి చూడాలి, ఎన్నడూ లేని విధంగా శోభయాత్ర అయితే ఈసారి చాలా ఖాళీగా చాలా సింపుల్ గా జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా నిమజ్జనానికి ఎక్కువసేపు ఉంచాము, దాదాపు నిమిషాల్లోనే నిమజ్జనం చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి రాజేంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉజ్జనీ.